మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యం చదువుకొని దేవుని మహిమపరచుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అన్నాడు. ఒకసారి, ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా, ఒక వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి సంగతులను, అంటే బయట ఎక్కడో జరిగిన సంగతులు కాదు, తన కుటుంబంలో జరిగిన సంగతులను ఆలోచించుకొనుచుండగా. ఒక కుటుంబంలో ఎన్నో సంగతులు జరుగుతాయి, అవన్నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే యజమానుడు యజమానురాలు ఉంటారో ఆ కుటుంబ సంగతులను గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆ ఆలోచనను తగినట్టుగా సలహా కానీ లేదా ఒక దేవుని మాట కానీ దొరకలేదనుకోండి, వారి జీవితాలు గందరగోళంలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ మంచి ఆలోచన ఇచ్చేటువంటి దైవీకమైన వ్యక్తులున్నా, అలాగే దేవుని యొక్క వాక్యం కనుక వారికి దొరికినా కూడా ఆ కుటుంబం బాగుపడిపోయినట్టే. కొన్ని సంగతులు మన యొక్క జీవితాలను సంతోషపరుస్తాయి, కొన్ని సంగతులు మన జీవితాలను నిరుత్సాహపరుస్తాయి, కొన్ని సంగతులు మన యొక్క జీవితాలను ఏడిపిస్తాయి, కొన్ని సంగతులు మన జీవితాలను గాయపరుస్తాయి, మరికొన్ని సంగతులు మన గుండెను కూడా కోసేస్తూ ఉంటాయి. ఏది ఏమైనా కూడా మన సంగతులను గురించినటువంటి విశేషమైనటువంటి ఒక సహాయము దేవుని దగ్గర నుంచి వచ్చిందనుకోండి, ఆ సంగతులన్నీ ముగించి వేయబడతాయి. ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే సంగతులు అనేకమైన ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కుటుంబంలో కూడా బహుబాధను కలిగించేటువంటి సంగతిని అతను ఆలోచించుకుంటున్నాడు. కొన్ని సంగతులు తనకు నెమ్మదినివ్వటం లేదు, సమాధానం ఇవ్వటం లేదు, కొన్ని సంగతులకు జవాబు కూడా దొరకటం లేదు. అసలు ఇలా ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అనేటువంటి జవాబు కూడా అతనికి లేదు. ఆ సంగతులను గురించి ఆలోచించుకునిచుండగా అతనికి ఆ సంగతులలోనే నిద్రపట్టింది. నిద్రపట్టినప్పుడు ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవుని దూత వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దూత ప్రత్యక్షమై అతని సంగతులన్నిటికీ జవాబులు ఇచ్చారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు అనేకమైనటువంటి తలంపుల చేత, సంగతుల చేత మనం నిద్రిస్తున్నప్పుడు, అందుకే నేను మొదటగా అడిగాను, ఏమడిగాను, అలాంటి పరిస్థితుల్లో చాలామంది నిద్రిస్తున్నప్పుడు వారు చచ్చిపోయినట్లుగా, వారిని ఎవరో చంపేసినట్లుగా కలొచ్చుద్ది, కళ్ళలోనే ఏడుస్తూ ఉంటారన్నమాట, అది బయటికి వినపడతా ఉంటుంది. కొంతమంది అంటారు, అమ్మ నన్ను తీసుకెళ్ళకు అంటారు. ఎవరు తీసుకెళ్ళరు, మంచం మీద ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ అరుపులు ఎలా ఉంటే, నన్ను వదిలే అంటారు. అప్పుడు పక్కన ఎవరి నుండి లేచి ఒకటి జరిస్తే, ఓ ఇది కళ అంటారు. అంటే కొన్ని సంగతులు మనలను మరణించేటట్టుగా చేయగలవు, చనిపోయేటట్టుగా చేయగలవు. మన కుటుంబాల్లో జరిగే ప్రతి సంగతులకు జవాబు అనేది దేవుని ప్రత్యక్షతలో తప్పకుండా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబాల్లో జరిగే ప్రతి సంగతికి, ప్రతి విశేషానికి, ప్రతి పరిస్థితికి
దైవ ప్రత్యక్షత సమాధానం చెప్పగలదు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు ఏ సంగతులను గురించి మనం ఆలోచిస్తున్నామో ఆ సంగతులకు దైవ ప్రత్యక్షత కలగకపోతే మన జీవితాల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, సంతోషం ఉండదు. ఒక కుదురు అనేది మన జీవితంలో ఎన్నటికీ కలగదు. ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత మనకు కలుగుతుందో ఆ సంగతులను బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కన్న కొడుకులు కన్న కూతుర్లు వారి తల్లిదండ్రులను బాధలు పెట్టినటువంటి దినాలు ఉంటాయి, చాలా బాధలు పెట్టిన దినాలు ఉంటాయి. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? కన్న కూతురు కన్న కొడుకు నన్ను ఇంత బాధ పెడతారా, వారిని ఎలా పెంచాను, ఎలా పోషించాను, అప్పుడప్పుడు వారికి జబ్బులు కలిగినప్పుడు, వారు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, పెరుగుతూ ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు, వారికి కావలసిన అవసరత తీర్చడం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తే ఈరోజు నా కడుపున పెట్టిన నా పిల్లలే నన్ను ఇంత హింస పెడుతున్నారేంటని ఆ సంగతులను గురించి ఆలోచిస్తున్నటువంటి బిడ్డలకు దైవ ప్రత్యక్షత కలగకపోతే వారు ఆయుష్ కన్నా ముందే చచ్చిపోతారు. ఆలోచించి 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 ఆలోచించి. అందుకనే దైవ మందిరాల్లో దేవుని ప్రత్యక్షత కలిగి వారు చిరకాలం జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదావా? హల్లెలూయా. చూడండి, మన సంగతులకు ఒక జవాబు దొరకాలంటే దేవుడే సహాయం చేయాలి, దైవ ప్రత్యక్షత మనకు కలగాలి. అందరం చెప్తాం ఆమె నేర్చుకుందాం. హల్లెలూయా. అప్పుడు మనకు ఒక ధైర్యం కలుగుతుంది, ఒక ఆదరణ కలుగుతుంది. ఆమెన్. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆమెన్. ఎవరు మరిచినా ఎవరు విడిచినా మరవనివాడు విడివనివాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్యా. ఆమెన్. అందుకని కలిగిన సంగతులను బట్టి, జరుగుతున్న సంగతులను బట్టి మనలో అనేకమైన అనుమానాలు కూడా రావచ్చు. అంటే మనము దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉండగా కూడా ఈ సంగతులన్నీ మనలను కుదేలే చేసే సంగతులు, మనలను ఏడిపించే సంగతులు, బాధ పెట్టే సంగతులు, అవమానపరిచే సంగతులు మనకు ఎదురవుతున్నప్పుడు దేవుని మీదే మనకు అనుమానం రావచ్చు. దేవుడి మీదే మనకు అనుమానం వచ్చి అసలు దేవుడు మాతో ఉన్నాడా, నాతో ఉన్నాడా అనేటువంటి అనుమానం మనకు రావచ్చు. కానీ దేవునిని వెంబడించే బిడ్డలకి దైవ ప్రత్యక్షత తప్పకుండా కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు వారితో వాక్య రూపంలో మాట్లాడతాడు, స్వప్నంలో మాట్లాడతాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. అందుకనే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వారి సంగతులను గురించినటువంటి విచారం వారికి ఉన్నా వారు ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతారన్నమాట. గట్టిగా స్తోత్రం చెబుదామా? సింహపు పిల్లలు ఆకలిగా ఉన్నా కూడా మనకు మాత్రం ఆకలి లేకుండా చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సంగతుల వలన ఒక కుటుంబం దిగజారిపోతుందో, ఒక కుటుంబం భయముతో నింపబడుతుందో, కష్టాలతో నింపబడుతుందో, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సంగతులను బట్టి వారి ఆరోగ్యం క్షీణిస్తుందో, వారు నీరసించబోతున్నారో, ఆ సంగతులన్నిటికీ ఒక దైవ ప్రత్యక్షతను ప్రతి ఒక్క వ్యక్తి పొందుకోగలగాలి. అప్పుడు ఆ వ్యక్తి ధైర్యంగా ఉండగలుగుతాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా. ఈ కుటుంబంలో ఉన్నటువంటి సంగతులన్నింటినీ ఆలోచించుకుంటున్నాడు ఆయన. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది,
ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం చేయాలి, నా గతి ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. మన సంగతులను విన్న మనుషులు తలొక సలహా ఇస్తారు మనకి, తలొక సలహా ఇస్తారు మనకి. అయితే సర్వసాధారణంగా మనకున్నటువంటి సమస్యలను బట్టి, వీక్నెస్ను బట్టి, కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి తొందరగా ఆ సలహాలను మనం తీసుకుంటాం. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన పక్కన వారు చెప్పినప్పుడు నిజమే కదా, జరుగుతున్న ఈ పరిస్థితిని బట్టి ఈ సలహా మేరకు మనం వెళదామని మనం అనుకుని తొందరగా లోబడిపోయి ఆ సలహాను తీసుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. దాని ద్వారా మనకి నెమ్మది దొరకకపోగా ఇంకా కష్టం ఎక్కువైపోతుంది. అందుకనే దేవుని యొక్క సహాయము మనకు జరుగుతున్న సంగతులలో చాలా అవసరము. అందుకనే మనం, ప్రభువా, నా జీవితంలో జరుగుతున్న ఈ సంగతులన్నిటికీ ఒక ప్రత్యక్షత, ఒక జవాబునివ్వగలిగిన వాడు నీవే గనక నాతో మాట్లాడి నన్ను ఆదరించి ప్రభు అని మనం ప్రభు దగ్గర వేడుకోగలగాలి. అప్పుడు దేవుడు దిగి వచ్చి నీ సంగతులన్నిటికీ ఒక నూతనమైన జవాబునిచ్చి నిన్ను ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా దేవుడు మేలు చేసే దేవుడు ఆయన. మనకే ఒక కన్ఫ్యూజన్ని తీసుకొచ్చేవాడు సాతానుగాడైతే ఆ యొక్క కన్ఫ్యూజన్, ఆ తొందరపాటునంతా కూడా తీసివేసి సమాధాన పరిచేవాడే పరిశుద్ధుడైన యేసు ప్రభువారు. ఆయన తన ప్రత్యక్షతతోటి మన కుటుంబాలను నిలబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదామా? చాలా సంగతులను ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు, ఒక కుటుంబం ఆలోచిస్తూ ఉంటుంది వారి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి. అప్పుడే మనకు దేవుడి సహాయం తప్పకుండా కావాలి, ఆయన ప్రత్యక్షత కావాలి, ఆయన దర్శనం కావాలి, ఆయన మాట కావాలి, ఆయన వాగ్దానం కావాలి, ఆయన వాక్కు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్షణాలలో ఆ వాక్యము, ఆ ప్రత్యక్షత, ఆ మహిమ, ఆ సంగతులకు కావలసిన జవాబు దేవుడి దగ్గర నుంచి మనకు దొరికిందనుకోండి, ఇంకంతేక దానికి ముగింపు పడినట్టే, దానికి ముగింపు పడినట్టే. అనేకమైన సంగతులు, ఒకవేళ నిద్ర వస్తే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. ఆ వాయిస్ కూడా బేసు, హల్లెలూయా, ఆమెన్. దేవుడు సహాయం చేయనుగాక. ఒక వ్యక్తి చాలా అనేకమైన బాధలతోటి, గుండె నిండా వేదనతోటి బేర్షాబా నుండి హారాను వైపు వెళ్తా ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే అతడు చాలా బాధతో ఉన్నాడు, చాలా బాధతో ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయలుదేరుతూ ఉన్నాడు. హారాను వైపు వెళతా ఉండగా అతడు అవన్నీ ఆలోచించుకుంటున్నాడు, జరిగిన సంగతులన్నీ. తన జీవితంలో ఎప్పుడు కూడా చక్క సంతోషంగా, ఆనందంగా బ్రతికే అతనికి ఒక్కసారిగా సమస్య ఎదురైంది, సమస్యలు ఎదురైనాయి, పరిస్థితులన్నీ కూడా తిరగబడ్డాయి, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. అతడు వినగోడనటువంటి ఒక దుర్వార్త విని, ఒక భయము చేత, కన్నీటి చేత, వేదన చేత బేరిషాబా నుండి హారాను వెళుతున్నాడు, దిగాలుగా వెళుతున్నాడు. ఆ సంగతులను గురించి ఆలోచించుకుంటూ అక్కడ ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయిని తీసుకుని అలసిపోయినటువంటి జీవితంలో ఆ రాయిని తల కింద పెట్టుకుని నిద్రపోయాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పాలి మనం. హల్లెలూయా. తన కుటుంబంలో తనకు ఎదురైనటువంటి అనేకమైన సంగతులు, బాధ కలిగించే సంగతులు, కష్టం కలిగించే సంగతులు, వేదనను కలిగించే సంగతులు, గుండె పగిలిపోయే సంగతులు తలచుకుంటేనే బీపీ డౌన్ అయిపోయి పడిపోయేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సంగతులలో ఆ వ్యక్తి ఉండి చాలా దూరం నడుచుకుంటూ 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 వెళ్ళి అక్కడ అలసిపోయి రాత్రి అవటం వలన అక్కడ కొన్ని రాళ్ళు ఉంటే
ఆ రాళ్లలో ఒక దానిని తీసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే ఈలోపు ఒక కలగన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గనక అనేకమైన సంగతులు, నిన్ను గాయపరిచే సంగతులు, నీ గుండెను చీల్చివేసే సంగతులు, ఈ పరిస్థితిలో ఉండి నువ్వు వాటి గురించి ఆలోచించుకుంటూ దేవుని మందిరానికి వచ్చుంటే గనక ప్రభువే నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గుర్తెరగాలి. గుర్తెరిగి, దేవా, ఈ సంగతులన్నీ నన్ను వేధిస్తూ ఉన్నాయి, నాకు గాయాన్ని కలిగిస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తున్నాయి, ఇదిగో ఆ వ్యక్తికి కలిగిన స్వప్నము, ఆ వ్యక్తికి కలిగిన దైవ వాక్కు, దైవ ప్రత్యక్షత నాకు కలుగునట్లుగా ద్వారం తెరవండి, నాతో మాట్లాడి నా సంగతులకు జవాబునిచ్చి నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపించండి అని మనం చెప్పాలి. హృదయంలో అటువంటి ఆలోచన కలిగించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? నిన్ను బాధపరిచే సంగతి ఈ వారంలో నీకు తటస్థించిందా? నీకు గాయపరిచే సంగతి ఈ వారంలో నిన్ను తటస్థించిందా? నీకు కన్నీరు తీసుకొచ్చే సంగతి ఈ వారంలో నీకు తటస్థించిందా? లేకపోతే నెమ్మది లేకుండా చేసే అనేకమైన సంగతులు నీకు తటస్థించినాయా? అయితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు కాబట్టి ప్రభువా, అతడు అలా ఆలోచించుకుని చుండగా స్వప్నములు అతను కనపడి దానికి జవాబునిచ్చావే. ఈ రాత్రి నన్ను కూడా దర్శించి నీ జవాబునిచ్చి నాకు విడుదలనివ్వండి. మనం ఆమెను చెబితే ఈ మైకులో నుంచి లైవ్లో నుంచి అందరు వినాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ రాయిని తీసుకుని తల కింద పెట్టి పడుకుంటే దేవుడు కలలో కనపడి భూమికి ఆకాశానికి నిచ్చిన వేశాడు. బా, ఎంత సంగతే! ఎక్కడెక్కడ నిచ్చిన వేశాడండి? ఆకాశానికి, భూమికి ఒక నిచ్చిన పడింది. నిచ్చిన పడి ఆ నిచ్చిన మీద నుంచి దేవదూతల కిందకి పైకి దిగుతూ ఉన్నారంట. దిగుతూ ఉన్నప్పుడు ఆకాశంలో సింహాసనం మీద కూర్చున్న తండ్రి కనపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు జరుగుతున్న సంగతులన్నిటిని బట్టి దేవుడు స్వప్నంలో కనబడి నీతో మాట్లాడితే నీకెంత ధైర్యంగా ఉంటుంది, ఎంత ఆదరణగా ఉంటుంది! నీ భర్త ఇవ్వలేని ఆనందం, నీ పిల్లలు ఇవ్వని ఆనందం, డబ్బు ఇవ్వలేని ఆనందం, ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని సంతోషం ఆ స్వప్నంలో పొందుకోగలుగుతావో, ఆ దేవుని మాటలో పొందుకోగలుగుతావో, ఆ ప్రత్యక్షతలోనే పొందుకోగలుగుతావు. యేసు నామములో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో బాధతో అనేకమైన సంగతుల గురించి ఆలోచించుకుంటున్న మనుషులకు దైవ ప్రత్యక్షత ఎదురైతే ఆ వ్యక్తి జీవితం ధన్యమైపోయినట్టు యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబంలో జరిగిన సంగతులు ఎన్ని లేవు, ఎన్ని ఆలోచించలేదు ఈ వారంలో, ఈ గతించిన దినాలలో ఒక గంటలోనే ఎన్నో తలంపులతో నింపబడిపోతున్నారు మనుషులు ఈ దినాన. కొంతమంది అయితే నేను బ్రతకటం వేస్ట్ అనుకుంటున్నారు, అనవసరం ఈ జీవితం అనుకుంటున్నారు. ప్రభు వారితో స్పష్టంగా మాట్లాడుతున్నారు, నీ సంగతులన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగిందే దైవ ప్రత్యక్షత. చెప్పలకూడదు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు స్వప్నంలో, కలలో, యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఆమేన్. ఏమండి, అనేకమైన సంగతులతోటి కుళ్ళిపోయి, కృహించిపోయి, నలిగిపోయి, వ్యాసారిపోయి, ముక్కలైపోయి మూలుగుతున్న ఒక వ్యక్తితోటి దైవ ప్రత్యక్షత మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఇంత నలిగిపోయిన ఒక వ్యక్తిగా ఉన్నావు నీవు, కుటుంబంలో అనేకమైన సంగతుల చేత బాధింపబడుతున్న నీ జీవితంతో దేవుడే మాట్లాడుతున్నాడు తెలుసా? అబ్రహాము ఇస్సాకు దేవుడను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. నువ్వేం చేస్తున్నావు? అనేకమైన సంగతులను గుర్తు తెచ్చుకొని కుమిలిపోతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
దైవ పిల్లలకు దేవుడిచ్చేటువంటి వాక్యం అదే. దేవుని మీద ఆధారపడిన నీతిమంతులకు, దేవుని భక్తులకు దేవుడు ఇవ్వగలిగినటువంటి అష్యూరెన్స్ ఏదైనా ఉందంటే దైవ ప్రత్యక్షత మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘ బిడ్డలకు నేను నేర్పించేది ఏంటంటే, ఒక మంచి దైవ వాక్యం మీకు వచ్చినప్పుడు మీరేం చేయాలని చెబుతూ ఉంటాను నేను. గట్టిగా ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. ఆమె ఇంకా బలమైన మాట వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు తీసుకొచ్చినటువంటి మీ అమూల్యమైన చేతులతో దేవుడికి చప్పళ్ళగొట్టాలి, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. అందరు తెచ్చారుగా చేతులు? తెచ్చారు కదమ్మా. ఏ చేతులైతే బలహీనపరచబడినయో ఆ చేతులతో బలము తెచ్చుకుని ప్రభువును ఆరాధించండి. ఇంకా ఆరోగ్యాన్ని దేవుడు పెంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు కనపడి మాట్లాడుతున్నాడు, నీ సంతానమును నలుదిక్కల వ్యాపింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా. అసలు ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందండి? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకుందాం. వాక్యం వింటున్నటువంటి మీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని సంగతుల ద్వారా మీరు బాధపడుతున్నారు? ఈ వారంలో, గతించిన దినాల్లో ఎన్ని సంగతులు మిమ్మల్ని కుదేలు చేసినాయి, బాధపరిచినాయి, కన్నీటిలోనికి నడిపించాయి, ఇబ్బంది పెట్టాయి? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏ సంగతిని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చారా? ఎన్నో సంగతులు మీ జీవితాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఆ సంగతులన్నిటికీ ఆకాశం ముందున్న దేవుడు జవాబునిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ సంగతి వలన కూడా భయపడుతూ బాధపడుతున్నట్లయితే, దేవుని సమకూలను కూర్చున్న వ్యక్తివిగా ఉన్నావు, దేవుడే నీ సంగతులన్నిటికీ జవాబునివ్వగలడు. ఎక్కడికి చెప్పాలి? నువ్వు పోరాడినంతకాలం వాటితో నువ్వు గెలవలేవు, దేవుడే వాటిని అణిపివేయగలిగిన శక్తిమంతుడు. నువ్వు వాటి గురించి ఆలోచించినంతకాలము కూడా వాటిలో ఒక్కట కూడా నేను విడిచిపెట్టి వెళ్ళదు, కానీ దేవుడు దిగి వచ్చి ఆ సంగతుల గురించి ఆలోచిస్తే అది ఒక్కట కూడా నీలో నిలవదు. ప్రభుకి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో జరుగుతున్న ఏ సంగతి అయినా సరే నేను తీసివేయాలి, వాటిని అణిచివేయాలి, వాటి అంతు చూడాలి అని నువ్వు అనుకున్నంతకాలం కూడా, లేకపోతే వాటి గురించి చింతించుచున్నంతకాలం కూడా, సంగతులు ఎక్కువైతే కానీ అవి నీలో నుంచి మాత్రం తప్పిపోవు. దేవుడు దిగి వస్తే వేళ్లతో సహా వాటిని పెకిలించి వేస్తాడు. ఈ రాత్రి యేసు నామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 1:20 మనం చదివినట్టుగా, స్వప్నమందు దేవుని దూత ఆ సంగతుల గురించి ఆలోచించుకుంటున్న వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆలోచించాలి. దేవుని దూత ఎందుకు వచ్చి స్వప్నమందు కనపడి ప్రత్యక్షమయ్యారు? ప్రత్యక్షమై ఆ సంగతులు, తన బాధపడుతున్న సంగతుల గురించి ఒక వివరణ జవాబునిచ్చి ఎందుకు ధైర్యపరిచారు? ఎందుకు దిగి వచ్చారు? దేవుని దూత దిగి వచ్చి ఎందుకు ధైర్యపరిచారు? నీ దగ్గరికి నీ సంగతులను బట్టి దేవుని దూత దిగి రావాలంటే మనం ఎలాంటి బ్రతుకుని బ్రతకాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎలాంటి వాడని బైబిల్ గ్రంథం చెబుతుందో తెలుసా? ఎలాంటి వాడని చెబుతుంది బైబిల్ గ్రంథం? ఆ వ్యక్తి ఎలాంటి వాడని బైబిల్ గ్రంథం చెబుతుంది? ఎందుకు దేవుని దూతలు తన కలిగిన సంగతులను బట్టి బాధపడుతున్నప్పుడు ఆకాశంలోంచి దేవుని దూతలు దిగి వచ్చి తనకు జవాబునిచ్చినవి? ఇదిగో యోసేపు, నువ్వు ఈ సంగతులను గురించి బాధపడుతున్నావు కదా, ఇలా జరిగిందని. అయితే ఈ సంగతులు ఎందుకు జరిగినవో నేను చెబుతాను, నువ్వు బాధపడకు అని దేవుని దూత ప్రత్యక్షమై జరిగిన సంగతులన్నిటిని బట్టి జవాబునిచ్చి అతనిని ధైర్యపరిచి తన బాధలో నుంచి బయటికి తీసుకొచ్చారు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అదే దేవుని దూతలు నీ కుటుంబంలో జరుగుతున్న సంగతులన్నిటిని బట్టి నువ్వు బాధపడుతూ ఇక్కడికి వచ్చావు కదా, ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా, ఈ రాత్రి నీ స్వప్నములో, ఈ రాత్రి నీ కలలో దేవుడు నీకు కూడా కనపడి నా కుమార్తె, నా కుమారుడా, ఈ సంగతులన్నిటిని బట్టి నువ్వు బాధపడుతున్నావు కదా, ఈ సంగతులు నీ దగ్గర నుంచి లేకుండా తుడిచి వేస్తానని చెప్పాలా వద్దా?
చెప్పాలా వద్దా? చెప్పాలి. ఏం చేయాలి? దేవుని దూతలు నీకు కనపడొద్దా? నిన్ను ఆదరించొద్దా? నీకు నిన్ను ఓదార్చొద్దా? దేవుని వాక్యం నిన్ను నడిపించొద్దా? స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అతని దగ్గరికి వెళ్ళావు, నా దగ్గరికి వచ్చాయంటే వచ్చేయరు. ఏం కావాలి? ఆయన నీతో మాట్లాడి నీ సంగతులకు జవాబునిచ్చి నీకు ఒక బలమనిచ్చి ఆదరణనిచ్చి నెమ్మదనిచ్చి నీ పరిస్థితులను మెరుగుగా చేయాలంటే ఎలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి? యేసుప్ ఎలాంటి వాడని రాయబడింది బైబిల్లో? అమ్మ ఎవరు చెప్పారు ఆ మాట? వెరీ గుడ్, హల్లెలూయా. యేసుప్ ఎలాంటి వాడండి? నీతిమంతుడు. ఆమె చెప్పలు ఇప్పుడు చెప్పలు కొట్టాలి. ఆపండి ఆపండి అమ్మ ఆపండి. నేను కొట్టమంటే కొట్టడం కాదు. యేసుప్ ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాడంట? గట్టి చెప్పాలి. ఏం బ్రతుకు? అందరు చెప్పట్లేదు, లేకపోతే సౌండ్ బాగా వచ్చేది ఈ పాటకి. చెప్పాలి, నీతిమంతుడు. ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడు గనకనే దేవుని దూతలు దిగివచ్చి, యోసేపు నీవు ఆలోచిస్తున్న సంగతులన్నిటికీ జవాబిస్తున్నాను, బాధపడకో అని చెప్పారు. దేవునికి మహిమ కలుగుని గాక. ఆమెన్. నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా ప్రభు దృష్టిలో బ్రతుకుతున్నప్పుడు నీ సంగతులన్నిటికీ ఒక జవాబు ఇవ్వగలిగిన వాడే నా దేవుడు. నువ్వు నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు దిగివచ్చి నీకు ఒక అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. ఆమే. హల్లెలూయా. మీళ్ళల్లో ఎంతమందికి టీవీలు ఉన్నాయి? ఎంతమందికి టీవీలు ఉన్నాయమ్మా? టీవీలు ఒకటే, రెండు, మూడు, నాలుగు, ఎంత మీకు లేవమ్మా? టీవీ ఉందా మీకు? మీ వెనకాల ఉందమ్మా. ఎత్తట్లే చెయ్యా. దేవుని స్తోత్రం కలుగునే గాక. అందరూ వచ్చుంటే బాగుండేది మెసేజ్ వినటానికి. ఆమె ఈరోజు అందరూ వచ్చుంటే ఎంతమంది టీవీలు ఉండే బాగుండే. ఇప్పుడు టీవీలు ఉన్నవాళ్ళు నిటారుగా చేతులు ఎత్తండి. ఎత్తావమ్మా, వెరీ గుడ్. ఇప్పుడు మొదట ఇద్దరు ఎత్తారు. మొదట నీ పేరేంటి తల్లి? కాదు కదా, అసలు మన పేరు ఉంది కదా, దేబోరా. దేవునికి స్తోత్రం కలిగి మళ్ళీ పాత దాంట్లోకి వెళ్ళిపోతుంది చూసావా. ఆమె ఇప్పుడు నీకు టీవీ ఏందో అని చెప్పావు. నీ టీవీలో దేవుని పాటలు కాకుండా, దేవుని వాక్యం కాకుండా, వార్తలు కాకుండా మరేదైనా జరుగుతుందా? అంటే నీ ఇంట్లో ఎవరైనా ప్రభు నమ్ముకోని వాళ్ళు ఉంటే అది వేరే విషయం. వాళ్ళు చూస్తే నేనేమనను, వాళ్ళు మారి మనసు పొందలేదు కాబట్టి. నువ్వు మారి మనసు పొందావు కాబట్టి నువ్వేమైనా సినిమాలు కానీ సీరియల్లు కానీ చూస్తున్నావా? జవాబు కావాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. చూస్తున్నావా? చూడలేదు కదమ్మా. అయితే దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆమెన్. అలాగే ఏమైనా అబద్ధాలు ఆడుతున్నావా? అందరూ నాకు సిగ్గుపడే అవసరం లేదు, అబద్ధాలు ఆడలేదు కదా అమ్మా. హల్లెలూయా. ఏమైనా దేవుడికి అంటే మందిరంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, దేవుని మందిరంలో కాబట్టి. ఇక్కడ మనం సినిమాలు ఏం కాబట్టి మీరు చూడరు, అవునా కదా? ఇంకా ఇతరాత్ర పనులు ఏవైనా అంటే ఒకవేళ ఇక్కడికి వస్తున్నావు కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో మార్పు చెందావు కాబట్టి, మారు మనసు పొంది దేబోరా అనే పేరు పెట్టుకున్నావు కాబట్టి, దేవుడికి ఇష్టానుసారమైనటువంటి అలంకరణతో ధరించుకొని మందిరానికి వస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన అలంకరణ అంటే నేను ఈ లోకంలో అందరూ జీవించినట్టుగా జీవించను, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అని మనకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే బాప్తిసం పొందావు కాబట్టి. అప్పుడు దేవునికి ఇష్టమైన అలంకరణతో ఇక్కడికి వస్తాం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధమైన అలంకరణ వేరే ఉంటుంది, దైవ సంబంధమైన అలంకరణ వేరే ఉంటుంది. అలా అని చెప్పేసి ఒక చిరిగిపోయిన వస్త్రాలు, మురుగు బట్టలు కట్టుకునో, చింపురి జుట్టుతోటి వెళ్ళమని కాదు. ఒక మంచి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని ధరించుకొని, దేవుడిచ్చినటువంటి ఒక మంచి వస్త్రాలను లేకపోతే తగుమాత్రపు అలంకరణను, దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. తగుమాత్రపు అలంకరణ ఆధ్యాత్మిక సంబంధమైన పరిస్థితిలో మనం వెళ్ళినప్పుడు లోకంలో అది
ఏదో ఒక పెద్ద పట్టి పట్టి చూసినట్టు ఏముండదు, మామూలుగానే అందరు వెళ్ళిపోతారు. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇలాగ మనం ఒక పద్ధతిలో ఉండగలుగుతున్నామో, బయట కూడా అలాగే ఒక పద్ధతిలో ఉంటే దానిని దేవుడు చూస్తాడు కాబట్టి వారు దైవ దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం, కొంచెం గట్టిగా. హల్లెలూయా. అలా కాకుండా ఇక్కడ ఒక అలాగ ఉండి బయట టక్కన మారిపోయామనుకోండి, ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ బాగుండి అక్కడ మారిపోతే బాగోదు కదా. అందుకనే మన నీతి అనేది ఎక్కడ బయలుపడుతుంది అనేది మనం గమనించాలి. అంటే ఎవరో లేనప్పుడు కూడా మనం నీతిమంతులుగా బ్రతకగలగాలి. ఆమే హల్లెలూయా. ఎవరు లేనప్పుడు కూడా మనం నీతిమంతులుగా తీర్చబడాలి. గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఇంకా టీవీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మరి మీరు తలుపులు వేసుకుని సినిమా చూస్తున్నారా? తలుపులు వేసుకుని సీరియల్ చూస్తున్నారా? లేకపోతే జబర్దస్త్ షోలు చూస్తున్నారా? లేకపోతే అశ్లీలమైనటువంటి సంబంధమైన లోక సంబంధమైనవి ఏమైనా మీరు చూస్తున్నారా? లేకపోతే దురుద్దేశం కానీ, ద్వేషం కానీ, కుళ్ళు కానీ, అసూయ కానీ, మత్సరం కానీ కలిగి జీవిస్తున్న వ్యక్తులుగా మీరున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈరోజు. ఒకవేళ ఇప్పుడు అందరూ నేను అడిగాను అనుకోండి, మీలో చాలామంది తప్పకుండా వాటికి లొంగిపోయే వాళ్ళు ఉన్నారు, దాంట్లో సమస్య లేదు. ఎవరైతే ఈ లోకానికి లొంగకుండా వారి జీవితాన్ని నీతి మార్గంలో నడిపించుకుంటూ వెళ్ళగలుగుతారో వాళ్ళు ఇక్కడ ఉన్నా ఒకలాగానే ఉంటారు, బయట ఉన్నా కూడా ఒకలాగానే ఉంటారు. వారికి దైవ ప్రత్యక్షత కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వారు దైవ ప్రత్యక్షతను చూస్తారు, స్వప్నంలో దేవుని దర్శనాలు కలుగుతాయి. వారి సంగతులను గురించిన విచారణ అంతా కూడా ప్రభువు తీసుకొని వారికి విడుదలను అనుగ్రహిస్తాడు. ఎట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నీతిమంతులుగా బ్రతికే వ్యక్తులందరూ కూడా దేవుని లెక్కలో ఉంటారు. ఏ లెక్కలో ఉంటారండి? అంటే చెప్ప, ఏ లెక్కలో ఉంటారు? దేవుని లెక్కలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే స్తోత్రం చెబుదాం. ఒక ఆయన మొన్న ఊరికి వెళ్ళాం మేము, అమ్మగారు నేను కేరళ వెళ్ళాం కదా. కేరళ వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చాడు, నలుగురు ఐదుగురు వచ్చారు, దాంట్లో ఒక అతను ఉన్నాడు, 5 నిమిషాలకు ఒక సిగరెట్ తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడండి? మెళ్ళలో సిలువ ఉంది, కారులో సిలువ ఉంది, కారులో బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ 5 నిమిషాలకు ఒక సిగరెట్ వేస్తూనే ఉన్నాడు. బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఆ సిగరెట్ స్మెల్, నేను ఏసీ కదా, ఏసీలో ఇక మాట్లాడుతున్నప్పుడు ఈ వాసన అదంతా కలిపి గుండెకి వెళ్ళిపోద్ది. ఇక నాకంతా తిక్కరేగిపోయినట్టుందనమాట. ఆగబట్టలేక ఆయన అడిగాను, ఏంటన్నా ఈయన పద్దాకా బయటికి వెళ్ళి సిగరెట్ దాగి వస్తున్నాడు, కనీసం మీరన్నా చెప్పొచ్చు కదా అంటే, లేదు రత్నం, ఇంటికాడ వాళ్ళ ఆవిడ తిడతదని తాగడం, అందుకని బయటకు వచ్చినప్పుడే వారం రోజులకు సంబంధించిన అన్ని తాగేస్తూ ఉంటాడు అన్నాడు. ఇంటికాడ వాళ్ళు ఆవిడ ఏం చేస్తంట? ఊరుకోదంట. అందుకనే వాళ్ళ సిటీకి దూరంగా 4 గంటల జర్నీ చేసి వచ్చాడు మా దగ్గరికి. వచ్చి దూరంగా ఉన్నాడు కదా, 5 నిమిషాలసారికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఎంత సంతోషంగా బయటకు వెళ్తున్నాడు తెలిసి వెళ్ళేటప్పుడు ఆ సంతోషం కళ్ళల్లో చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మళ్ళా పాడేది దేవుని పాట, మాట్లాడేది దేవుని మాట, కూర్చున్నది చేసేది దేవుని పని, కానీ ఏమాత్రం కూడా దేవుడి భయం లేదు. తట్టుకోలేకపోయాను, ఉన్న 2 రోజులు ఎప్పుడు బయటకు వచ్చేస్తానా అని అనిపించింది. ఇంట్లో వాళ్ళ ఆవిడ తన్నిద్దని బయటికి వెళ్ళి, ఇక బయటకు వచ్చినప్పుడు వరుసగా. ఇప్పుడు ఇంటికాడ వాళ్ళ ఆవిడ ఏమనుకుంటుంది? నా భర్త ఎంత నీతిమంతుడో అనుకుంటుంది, అవునా కాదా? కానీ ఆకాశం ఉందన్న దేవుడు ఏమనుకుంటాడు? ఇంత దుర్మార్గుడు ఏంటి అనుకుంటాడు.
మరి దైవ ప్రత్యక్షత కలుగుతుందా? దేవుడు స్వప్నంలో కనపడి మీ సంగతులకు విచారణ చేయగలుగుతాడా? జవాబునివ్వగలుగుతాడా? ఆదరణ ఇవ్వగలుగుతాడా? ఆశ్చర్య సంగతులను చేయగలుగుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. దైవ ప్రత్యక్షత కలగాలి అంటే మనుషులు నీతిమంతులుగా మారాలి, నీతి కలిగిన బ్రతుకును బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీలో అనేక మంది మందిరాలకు వచ్చి కూడా, దేవుని సన్నిధానానికి వచ్చి కూడా ఇంకా అనీతిమంతులుగా ఉన్నారు అంటే దైవ ప్రత్యక్షతను ఎన్నటికీ చూడలేరు. దేవుని యొక్క దర్శనం నీకు కలగాలి అంటే, దేవుడి మాట నీ కుటుంబంలో నెరవేర్చబడాలి అంటే, నీ సంగతులన్నిటికీ ముగింపు కావాలి అంటే నువ్వు నీతిమంతురాలిగా నీతిమంతుడిగా బ్రతికి తీరాల్సిందే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపు నీతిమంతుడు గనక దేవుని దూతలు దిగివచ్చారు, దేవుని దూతలు దిగివచ్చారు. నువ్వు నీతిమంతురాలవైతే, నీతిమంతుడివైతే తప్పకుండా దేవుడు దిగివచ్చి నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా అన్ని విషయాలు మేలు చేస్తాడు నీకు, అన్ని విషయాలు కనికిరాన్ని కురిపిస్తాడు నీ మీద. ఇస్తున్నాము ఆమెన్. ఏ సంగతుల గురించి ఇక్కడ బాధపడుకుంటూ వచ్చావో ఆ సంగతులన్నిటికీ ఒక్కొక్క దానికి జవాబునివ్వగలిగిన వాడు నా దేవుడు. ఆమెన్. నీ కుటుంబంలో ఎన్ని సంగతులు జరుగుతున్నాయి, ఎన్ని సంగతులు జరుగుతున్నాయి ఆలోచించాలి. ప్రతిదానికైనా జవాబునివ్వడానికి దగ్గరగా ఉన్నాడు, నీ సమీపంలో ఉన్నాడు. నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడికి తీర్చబడాలి. అప్పుడు దేవుడు కనికరు నీ మీదకి దిగివచ్చి నీ సంగతులన్నిటికీ ఒక జవాబుని ఇవ్వగలుగుతాడు. లేకపోతే ఆ సంగతుల ద్వారానే మనం కృషించిపోవాల్సి వచ్చింది, నలిగిపోవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, బక్కచిక్కిపోవాల్సి వస్తుంది, రోగాల పాలవలసి వస్తుంది, అవసరమైతే మరణించాల్సి వస్తుంది. కానీ మరణానికి బదులుగా దేవుడు జీవాన్ని ఇస్తాడని ముందుగా నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదటగా ఒక కీర్తన పాడాను నేను స్టార్టింగే. ఏం పాట అది? పెట్టుకు స్కేల్ చూపిన్నానా? ఏం పాట పాడే మొదటగానే పాడాను రాగానే ఆ కీర్తన ఏమైనా. నీవు లేని చోటేది ఏసయ్యా, ఒక నిమిషం ఆ పదం ఏముంది ఇప్పుడు? నీవు లేని చోటేది, దాని తర్వాత లేనేంటి? నేను దాగి అది అన్నమాట. అంటే నీవు లోని, నీవు లేని చోటు ఎక్కడుంది అసలు? నేను దాగి క్షణమైనా హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం చాటుమాటున ఏదైనా చేయాలి అనుకుంటే ఆయన కను దృష్టి అక్కడ కూడా ఉంది. హల్లెలూయా. ఆయన కను దృష్టి ఎక్కడుందండి? ఒకవేళ మీరు అందరు ఉన్నారు ఇక్కడ, ఏదో ఉంది, నేను మెల్లిగా అవి పెట్టేసాను. మీకు కనపడలేదు అనుకున్నాను. ఇక్కడ ఏమి కనపడింది? ఏం పెట్టాను? కనపడలే, పెట్టేశాను. వెళ్ళొస్తానే. బాగున్నారుగా మీరు? మీరు బాగుంటే సార్. నేను ఇక్కడ పెట్టేశా, లోన్ తోసేసా. మీరేమనుకుంటారు నన్ను? అమ్మాయి గారు తెల్లర చేశారు, తెల్ల సాక్షులు వేశారు, మాములు లేదు, ఎంత పరిశుద్ధుడో, ఎంత పరమాత్ముడో, ఏమందనాలయ్యా అని మీరు నన్ను ఏమనుకుంటున్నారు? మంచోడు అనుకుంటున్నారు, నీతిమంతుడు అనుకుంటున్నారు. కానీ నేనేం చేశాను ఇక్కడ? లోన్ తోసేసా. ఈ సంగతి మీకు తెలీదు, కానీ ఆయన కను దృష్టి ఇక్కడ కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన కను దృష్టి ఎక్కడ ఉందండి? ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఆయన లేని చోటు లేదో. ఆయన యొక్క, ఆయనకు మరుగై ఏ ఒక్క వ్యక్తి దాగలేడని వాక్యం చెబుతుంది. దావీదు చెబుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడ దేవయ్యా? ఆకాశం అందున్నావు, భూమి మీద ఉన్నావు, భూమి కింద నీళ్ళు అందున్నావు, పాతాళంలో ఉన్నావు, పరలోకంలో ఉన్నావు, పరదైశలో ఉన్నావు, నీవు లేని స్థలమే లేదో. నువ్వు ఒక్కడు చెప్పావు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అందరు చెప్పుంటే అందరికి ఇచ్చేవాడిని వచ్చి గడికి స్తోత్రం చెబుదాం. చూడండి, ఆయన లేని చోటుందా జాగ్రత్త. దొంగతనం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు జాగ్రత్త అంటున్నాను. మీరు ప్యాకెట్లు లాక్కెళ్ళినా, పుస్తకాలు లాక్కెళ్ళినా, పెన్నులు లాక్కెళ్ళినా, డబ్బులు లాక్కెళ్ళినా, ఏది దొంగతనం చేసినా కూడా అక్కడ దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, లేడు అక్కడ దేవుడు, ఉన్నాడు. చెంపచెంపలు పోయినా, చాటుమాటలు పోయినా, చీకటిలో పోయినా, ఆయన కటిక చీకట్లో కూడా నిలబడగలిగిన దేవుడు ఆయన. నిన్ను స్పష్టంగా చూడగలిగిన దేవుడు ఆయన. నువ్వు చేసే ప్రతి అణువణువు గుర్తుపెట్టుకోగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క దర్శనము నీకు కలగాలి అంటే, దేవుడు స్వప్నంలో కలగా కాపాడాలి అంటే, వాక్యం ద్వారా మాట్లాడాలి అంటే, నువ్వెక్కడున్నా నీ సంగతులను ఆయన జ్ఞాపకం చేసుకుని వాటి నుంచి నిన్ను విడిపించి నీకు జవాబునివ్వాలి అంటే, తప్పకుండా నీ నీతి అనేది దేవుడికి కనపడాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండం ఎన్ని, 7వ అధ్యాయమా? 7వ అధ్యాయమా, చూడండి మొదటి నుంచా. ఈ తరము వారిలో, యెహోవా అంటున్నాడు, ఈ తరమ వారిలో నీవే నా ఎదుట, నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక. ఎలా ఉన్నాడంట అతను? నీతిమంతుడవై, నీతిమంతుడవై ఉంటుడా నేను చూశాను. ఆమె, ఈ తరమ వారిలో నీవు నీతిమంతుడుగా ఉండటం నేను చెప్పాలి. అందరు కూడా ఎవరు చూశారంట? యెహోవా అంటే ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ భార్య చూడటం కాదని ఆయన, నీ పిల్లలు చూడటం కాదు, నేను చూడటం కాదు, నీ బంధువులు చూడటం కాదు, నీ ఊరోళ్ళు చూడటం కాదు, దేవుడు చూడాలని నీతిని. దేవుని స్తోత్రం కలుగును గాక. లేదు, ఎవరు చూడాలని మన నీతిని? దేవుడు చూడాలి. ఎప్పుడైతే దేవుడు చూస్తాడో ఆయన మన సంగతులకు ముగింపునిచ్చేస్తాడో. ఆమె, మన సంగతులకు ఆయన జవాబునిస్తాడో. దేవుడు చూసే నీతిమంతులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షతను మనకు కనపరిచి మన జీవితాలను ఆయన మార్చివేయాలి తప్పకుండా. మనం ఎన్నో సంగతులను మనం గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నాం. ఎన్నో సంగతులు మనకి మింగుడు పట్టడం లేదు. ఎన్నో సంగతుల ద్వారా నువ్వు కృషించిపోతున్నావు, బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. అనేకమైన సంగతులు నిన్ను చాలా వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఆ సంగతులు అన్నీ కూడా దైవ ప్రత్యక్షతలో కొట్టివేయబడతాయి, కొట్టివేయబడతాయి దైవ ప్రత్యక్షతలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నిన్ను పరీక్షించుకుంటే, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, నువ్వెంత బ్రతుకు బ్రతుకుతున్నావో, ఏ భక్తిని చేస్తున్నావో, ఏ నీతిని నువ్వు పాటిస్తున్నావో, నువ్వెలా జీవిస్తున్నావో నీకు అర్థమైపోతుంది. నీకు దైవ ప్రత్యక్షత కలిగి ఆయన దగ్గర నుండి ఒక జవాబు వచ్చి నీ కుటుంబం కట్టబడి నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, నువ్వు తప్పకుండా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడాలి. హల్లెలూయా. ఆ నీతిమత్వంలోనికి నువ్వు వెళ్ళలేకపోతే, నువ్వెంత గింజుకున్నా, ఎంత లాగినా, నీ జీవితంలో ఒక జయం అనేది నీకు కలగదని నేను నీకు తెలియచేస్తా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు తప్పకుండా ఈ రాత్రి మనల్ని ఆదరించే దేవుడు అయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సుమా, ఎన్నిసార్లు నువ్వు ఇలాంటి వాక్యాలు వింటున్నా కూడా ఒక మంచి తీర్మానం తీసుకోలేకుండా ఉంటే గనక దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తాడు? ఇక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఆదికాండం 7వ అధ్యాయంలో. ఇదిగో నోవాహు, ఈ తరం వారిలో నేను చూస్తే నీవే నీతిమంతుడిగా ఉన్నావు. ఆమే. హల్లెలూయా. నీ నోట ఒక బూతు రాదయ్యా. ఏం రాదు? నీ నోట ఒక బూతు మాట రాదు. నీ నోట ఒక అబద్ధం రాదేంటయ్యా? ఇంత నీతిమంతుడు. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క కళ్ళల్లో నుంచి ఒక పాపపు చూపు రాదేంటయ్యా?
ఒక విషపు చూపు రాదు. నీ హృదయాన్ని పరీక్షిస్తే నిర్మలమైన హృదయం నీది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేహాన్ని నేను పరీక్షిస్తే, నీ మనస్సును పరీక్షిస్తే, ఎక్కడ పరీక్షించినా నీతి 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 అని కనపడతానే ఉంది. నిన్ను పరీక్షించగా నీతి అయిన వస్త్రాన్ని ధరించుకున్న ఒక గొప్ప వ్యక్తివయ్యా నీవు. ఆమేన్, హల్లెలూయా. నేను నువ్వు ధరించుకున్న బట్టలు అవి మామూలు బట్టలు కాదు, నీతితో నింపబడినది. అంత నీతిమంతుడవు. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని నేను జలప్రళయం నుంచి రక్షించాలని అనుకుంటున్నానని దేవుడు చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక ఆలోచన ఆలోచించుకున్నాడన్నమాట. ఏమన్నా తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ జలప్రళయంలో చంపేయాలి అనుకున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, అది మనకు తెలుసుద్దు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడు మనకు తెలుసుద్దండి. ఆయన ఒకవేళ కూర్చున్నప్పుడు ఇప్పుడే భూకంపం అనుకున్నాడే ఒకవేళ. అయితే అనుకునే ముందు మనందరిని చూస్తాడు. ఆయన చూస్తే బయట కూర్చున్న కృష్ణయ్య గారు నీతి మంత్రుడు అనుకుందాం. అప్పుడు ఆయనకు ఒక్కడికే మంచి స్థలం ఆగి కూర్చున్న మనందరం కూడా పగిలిపోయి కిందకి వెళ్ళిపోతాం. నువ్వు నీతి మంత్రుడు అయితే నువ్వు రక్షించబడతావో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ప్రమాదం నుండి రక్షించబడతావు, ప్రతి చీకటి కార్యాల నుంచి రక్షించబడతావు, ప్రతి శాపగ్రస్తమైన స్థలములో నుంచి రక్షించబడతావు, మరణాపాయం నుంచి రక్షించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను శక్తుల నుంచి రక్షించబడతావు, దయ్యపు కార్యాల నుంచి రక్షించబడతావు, రోగాల నుంచి రక్షించబడతావు, అంధకార శక్తుల నుంచి రక్షించబడతావు, చాతబడే శక్తుల నుంచి రక్షించబడతావు, మనుషుల నరదృష్టి నుంచి రక్షించబడతావు. దేవుడిని దీవించునుగాకి. రాత్రి ఒకవేళ నీతిమంతులుగా బ్రతుకుతున్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపొస్తల కార్యాలు, అపొస్తల కార్యాలు 5వ అధ్యాయం మొదటి నుంచి. అననీయను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులుల పాదం యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దీవెన చదివిన వాక్యం ఎంతమందికి అర్థమైంది? అర్థమైపోతే నేను మళ్ళీ చెప్తాను. ఎంతమందికి అర్థమైంది చదివిన వాక్యం? అర్థమైందమ్మా వెనకాల మీకు? ఎంతమందికి అర్థమైంది? మరోసారి చదివితే అర్థం అవ్వలేదంట పోనీ. అననీయను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. ఇక్కడ దాకా అర్థమైంది ఎవరికన్నా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిదిలేండి, ఎందుకంటే ఇంటికాడలకు నిద్రపడుతుంది. ఇక్కడికి వచ్చాను కాసేపు పడుకోండి. కాసేపటి ఇక్కడే నిద్ర పట్టద్దు. మీ ఇక్కడే కాసేపు పడుకుని వెళ్ళండి. ఏం చేద్దామని ఇక మనం ఇక్కడ ఎలాగో నిద్ర పట్టదు. ఒళ్ళు నొప్పిలో, ఈపు నొప్పిలో, నడు నొప్పిలో, కాళ్ళు తీపిలో ఇక్కడ అనుకోండి. సగ ప్రశాంతంగా పైన టాపు, ఫ్యాన్ కింద నాపరాళ్ళు, ప్రశాంతంగా ఉంటే చక్కగా సంగీతం, ఎంత హాయిగా ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు సంగీతం కూడా కొడతాడా? మనకి ఇక్కడ అద్భుతం జరుగుతుంది. మీరు ఇక్కడ నిద్రపోతున్న సంగీతం కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకి హాయిగా నిద్రపడుతుంటారు. పండుకోండి, వాక్యం వెనకండి, అసలు పండుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అని అనండి. అందరూ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యాభర్తలో వాళ్ళకు ఉన్న పొలాన్ని అమ్మేశారు. చెప్పాలి మీరు ఏమమ్మారు? పొలాన్ని అమ్మేశారు. పొలం అమ్మితే ఏమొచ్చింది? డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నీ చేతులతో పట్టుకున్నారు. ఇప్పుడు పొలం అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి? చాలా డబ్బులు వస్తాయి. చేతితో పట్టుకుని ఇంటికి వచ్చారంట డబ్బులు తీసుకొని. ఈ డబ్బులన్నీ కూడా లెక్క పెడితే చాలా డబ్బులైన వాళ్ళకి. అప్పుడు వాళ్ళిద్దరూ ఏకమై ఏమనుకున్నారో తెలుసా? ఏమండి? మరి చెప్పండి,
ఇన్ని డబ్బులు వచ్చినాయి కదా. అవునండి, చాలా వచ్చినాయి అండి. ఇవన్నీ మనం దేవుడికి ఇస్తాం అంత బాగుంటుంది అంటవా? నా మనసులో కూడా సేమ్ ఉందండి. మరి ఏం చేద్దాం? మీరు ఏదంటే, వాడు దాంట్లో సగం డబ్బులు తీసేసాడంట. ఎన్ని డబ్బులు తీసాడు? సగం తీసేసాడు. పాస్టర్ గారు ఎక్కడో ఉన్నాడు చర్చి దగ్గర. ఇది ఇంట్లో జరుగుతున్న సంగతి. ఇది పాస్టర్ గారు చూస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చూస్తున్నాడా? చూడలే. వీళ్ళు కూడా అనుకుంటున్నారు, మన ఇంటి పక్కన వాళ్ళు చూడలేదు, ముందు వాళ్ళు చూడలేదు, ఇటుపక్క వాళ్ళు చూడలేదు, వెనక వాళ్ళు చూడలేదు, ఎవరికి తెలీదు. ఎవరు తెలిసింది? నీకు నాకు మాత్రమే తెలుసు. మనద్దరం మనం బయట పెట్టుకుంటామా? పెట్టుకోం కాబట్టి, మనద్దరు తెలుసు కాబట్టి ఈ డబ్బు ఇంట్లో ఉన్న సంగతి ఎవరికే నువ్వు చెప్పకూడదు. నేను కూడా చెప్పను. మనం పాస్టర్కి ఏం చెబుతాం తెలుసా? మొత్తం పొలమమ్ముని డబ్బు అంతా కూడా ఇదే అని చెబుతాం. ఆయన పిచ్చోడుగా నమ్మేస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. కప్పెట్టేసారు, డబ్బు దాచుకున్నారు, వచ్చారు. ఇప్పుడు ఎవరు చూడలేదండి, ఈ భూలోకంలో ఎవరు కూడా చూడలే. ఇద్దరికే తెలుసు. ఎవరిద్దరికే? అందరు చెప్పాలి. భార్యకి, భర్తకి. ఎవరు తెలుసు? భార్యకి, భర్తకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా సగాన్ని ఇంట్లో దాచేశారు, సగం పట్టుకొని గుడికి వచ్చేసారు. ఇప్పుడు ఈ సంగతి భార్య భర్తలకి కాకుండా మరి ఎవరికైనా తెలుసా? ఏమండి గడి చెప్పాలి. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు అని మీకు కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ఇంటిలో జరుగుతున్న పరిస్థితులు కూడా అంతే కదా? అవునా కాదండి? మన ఇంటిలో జరుగుతున్న పరిస్థితులు అంతే కాదా? అలా అనుకొని నువ్వు అనుకున్నప్పుడు తప్పు ఎన్నటికీ జరగదు. దేవు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ తప్పులైతే నువ్వు చేస్తున్నావో ఆ తప్పులు నీ పిల్లలకి, నీ భర్తకి తప్ప ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావో అంతకాలం కూడా దైవ ప్రత్యక్షత నీకు కలగదు. ఎప్పుడైతే వీరికి కాకుండా నా దేవుడికి కూడా చూస్తున్నాడని నువ్వు అనుకుంటావో ఆ తప్పు ఎన్నటికీ జరగదు. దేవుని ప్రత్యక్షత నీకు కలిగి నీ సంగతులన్నిటికీ ముగింపు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారా? మీరు చెప్పాలి. నీతిమంతులుగా తీర్చబడతారా? ఎడి చెప్పాలి. తీర్చబడతారా? తీర్చబడరు. అలాంటప్పుడు దేవుడు ఎలా కనపడతాడు? ఎలా కనపడతాడు? మీరు ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వారు అనీతిమంతులుగా ఉన్నారు కాబట్టి ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని అనుభవించారు. ఈరోజు దేవుని మందిరానికి నువ్వు వచ్చినా నీతి అనేది నీకు కంఠాహారముగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే నీతి నీకు కంఠాహారముగా ఉంటుందో నీ ప్రతి పరిస్థితికి జవాబునిస్తాడు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ ఆదికాండం 7వ అధ్యాయంలో కూడా నోవాహు నివసిస్తున్నటువంటి ప్రదేశంలో పాపం విస్తరించి ఉంది. పాపం విస్తారంగా జరుగుతుంది ఆ దినాల్లో. ఏ లోటు లేదు పాపానికి. నోవాహు ముందే వ్యభిచారం జరుగుతుంది, నోవాహు ముందే త్రాగుడు జరుగుతుంది, నోవాహు ముందే జారత్వం జరుగుతుంది, నోవాహు ముందే జరగరానివన్నీ జరుగుతున్నాయి కళ్ళ ముందే. కానీ ఏ ఒక్కదానికి కూడా నోవాహు స్పందించలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఒక్కరోజు కూడా వాటి వైపు, వాటి గురించి ఆలోచన కానీ తన శరీరంలోనికి రాకుండా నోవాహు కాపాడుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలైన మనకు ఆశలు ఉండవా? కోరికలు ఉండవా? ఈ లోకంలో మనం కూడా అందరిలాగానే బ్రతకాలనే ఆశ మనకే ఉంటుంది. మనం కూడా ఈ లోకంలో అన్నిటి వెంబడి వెళ్ళాలని మనకే ఉంటుంది. లేకుండా ఎవరు ఉంటారు? కానీ వాటికి పక్కాలేసి ఓడే నీతిమంతుడు. ఆమె వాటిని వెనక్కి లాగి పట్టేవాడే నీతిమంతుడు. దేవుని స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయములలో
అన్ని విషయములలో నీకు నీవు పరీక్షించుకొని బ్రతకగలిగితే, నిన్ను నీవు పరీక్షించుకొని జీవించగలిగితే, దైవ ప్రత్యక్షత నీకు కలిగి స్వప్నమందునో వాక్యమందునో దేవుని సేవకుని ద్వారానో నీకు వాక్యం ఎదురై నీ పరిస్థితులన్నిటికీ ఒక జవాబుని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సుమా, దేవుడి కోసం నిలబడండి. దేవుని శక్తి మిమ్మల్ని ఆవరించబోతుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీతి నీలో నుంచి బయటకు వస్తుందో నీతి మంతుడు నిన్ను ఆవరించుకుంటాడు అంతే సునామం. హల్లెలూయా. నీతి మంతుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు అంతే. నీతి కలిగిన దేవుని శక్తి నిన్ను ఆవరించి, ఆయన ప్రత్యక్షతతో నిన్ను నింపి, ప్రతి పరిస్థితిలో నుంచి నిన్ను పైకి తీసుకురాగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆమెన్. యేసు ప్రభుని సిలివేయక ముందు పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. ఎక్కడికండి? అందరు చెప్పాలి, నోరు అట్లా మూసుకొని కూర్చోకండి. యేసు ప్రభుని సిలివేయక ముందు ఎక్కడికి తీసుకెళ్తారు? ఎవరి దగ్గరికండి? పిలాతు అనండి. పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు భార్య అంటదే, పిలాతు జాగ్రత్త, అతడు నీతిమంతుడు, అతడు జోలికి పోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలాతు భార్య అంటదే, ఒకవేళ పొరపాటున పిలాతు అతన్ని దూషిస్తాడేమోనని ముందే చెబుతుంది. పిలాతు జాగ్రత్త, నువ్వు వెళ్ళే వ్యక్తి ఎవరో తెలుసా? నీతిమంతుడు. ఆమెన్. అందుకని ఆయన నీతిమంతుడు కాబట్టే సమాధిని గెలిచాడు. నీతిమంతులందరూ కూడా సమాధిని గెలవబోతున్నారు యేసు నామములో. ఆమెన్. మృత్యువును ఓడించబోతున్నారు, మరణపు ములుని విరవబోతున్నారు యేసు నామములో. నీతిమంతులందరికీ జీవం కలగబోతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలవైతే సమాధిని గెలుస్తావు, మరణపు ముళ్ళును విరుస్తావు, జీవం నీలోనికి రాబోతుంది యేసు నామములో. దయ్యపు కార్యాలని అణగదొక్కబడతాయి. ఆమెన్. ఈరోజు చెలరాగుతున్న ప్రతి దురాత్మ కార్యాలన్నీ కూడా నీ కాళ్ళ కింద అణపబడతాయి యేసు నామములో. మరి నీ నీతి ఎంతవరకు వచ్చింది? ఎంతలో ఉన్నావు? నీతిమంతుడిగా ఉన్నావా లేదా ఆలోచించు ఒకసారి. ఈ స్థలము దాటితే, ఈ గేటు దాటితే నీ బ్రతుకు ఎలా ఉంది? నీ మాట తీరు ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ నడక ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. లేదా ఏ ఎండకు సామెత ఉంది, ఏ ఎండకు చెప్పాలి, ఏ ఎండకు ఆ గొడుగు పడతారంట సామెత. ఏ ఎండకు ఆ గొడుగు అంటే ఏంటి? దేవుని మందిరానికి వస్తే ఏమంటారు? హల్లెలూయా అంటారు. బయటకు ఇంకొక దగ్గరికి వెళ్ళారు ఏమంటారు? వాళ్ళతో కలిసిపోతారు. అందుకనే దేవుని వాక్యం ఉంది, విశ్వాసులకు ఏ మాట్లాడతారు ఎవరు కూడా విశ్వాసులకు చెప్పాలి. నెక్స్ట్ లైన్ అవిశ్వాసులతో పొత్తెక్కడిది అని అర్థమైందండి. విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తెక్కడిది. ఒకవేళ విశ్వాసులు అవిశ్వాసులతో స్నేహ సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, వీళ్ళ బ్రతుకులు కూడా వాళ్ళలాగా మారిపోయి దేవుడికి దూరం అయిపోతారు. విశ్వాసులైన వారు విశ్వాసులతోనే సహవాసం చేయగలగాలి, వారి విశ్వాసం ఇంకా బలపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించి మీ బ్రతుకులను నీతిమంతులుగా మార్చునుగాక. దైవ ప్రత్యక్షతో మీరు నింపబడుతురుగాక. ఒక గొప్ప విడుదల మీ కుటుంబాలకు వచ్చునుగాక. బాధలతో అనేకమైన సంగతులు ఆలోచించుకొని ఈ మందిరంలోకి వచ్చిన మీ అందరి సంగతులకు జవాబును ఆ యేసయ్య అనుగ్రహించునుగాక. నీతిమంతులుగా బ్రతకండి, పరిశుద్ధులుగా బ్రతకండి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన నుంచి దూరం కావద్దని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని ముగింపులోనికి వెళదాం. స్తోత్రం ఆయన పరిశుద్ధుడా. చెప్పబడిన సంగతులు, విశేషమైన సంగతులు, దైవ ప్రత్యక్షతను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సంగతులతో ఇక్కడికి వచ్చున్నావు,
ఎన్నో విచారములతో నింపబడిన వ్యక్తిగా కూడా వచ్చాను. అవన్నీ కొట్టివేయబడాలంటే నీతి కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకాలండి.